छत्तीसगढ़ अड़वुल्लो कुरुस्तुन्न भारी वर्षालकु बुगत जलपातं सरिकोत्त अंदालनु संतरिंचुकुंदी पाला नुरुगुला जालवारतुन्न प्रवाहान्नि चूसी पर्यटकुलु परवशिंचिपोतुन्नारु राष्ट्रंलोनि पलु चोट्ल नुंचि भारीगा तरलिवस्तुन्न संदर्शकुलु कोंडल नुंचि परुगुन वस्तुन्न जल सवडिनि चूसी तन्मयत्वंलो मुनिगिपोतुन्नारु मुलुगु जिल्लालो तेलंगाणा नयागरागा पेरोंदिन बोगत जलपातं प्रकृति रमणीयत मध्य मुग्ध मनोहरंगा मारिंदी चुट्टू एत्तैन कोंडलु दट्टमैन अडविगुंडा प्रवहिस्तू वस्तुन्न जलपातं अंदालनु चूसी पर्यटकुलु मुरिसिपोतुन्नारु वरंगल की 133 किलोमीटर्ल दूरंलो सहज सिद्ध जलपातानि चूसेंदुकु राष्ट्रं नलुमूलल नुंचि विशेषंगा तरलि वस्तुन्नारु मुलुगु जिल्ला वाजेडु मंडलं चीकुपल्ली अटवी प्रांतंलोनि जलपातानिकि ఈ ఏడు కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి బొగత సహజ అందాలను మనసారా ఆస్వాదిస్తూ మరచిపోలేని మధుర స్మృతులను మూటగట్టుకెళ్తున్నారు. సో చాలా బాగుంది అండ్ ఫస్ట్ టైం అన్నమాట. ఇది చాలా వండర్ఫుల్. ఇది తెలంగాణ నయాగరా అంటారు. ఇట్ ఇస్ రియల్లీ వర్త్ సీయింగ్ అండి. వెరీ అమేజింగ్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. మేము ఒకసారి కోవిడ్ టైంలో వచ్చాము. అప్పుడు ఈ వాటర్ అంత లేదు, ప్లస్ ఇలాగ స్నానం చేయడానికి అట్లా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు చాలా బాగుంది. అంటే మిగతా కంపేరిటివ్ స్టేట్స్ చూసుకున్నా మన బెస్ట్ వాటర్ ఫాల్. అసలు మీకు ఒక వీకెండ్ దొరికితే మీరు వచ్చి యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. హార్డ్ వర్కింగ్ వీక్ తర్వాత ఇక్కడికి వస్తే మీ మైండ్ రిఫ్రెష్ అది, మీ నెక్స్ట్ కూడా బాగా పనిచేయగలరు. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ ప్లేస్. నిన్న మొన్నటిదాకా బాగా వర్షాల వల్ల బోగత వాటర్ ఫాల్స్ బాగా వస్తుంది. కాకపోతే 2 డేస్ బ్యాక్ బంద్ ఉండడం వల్ల ఎవరు రాలేకపోయారు. నేను కూడా మా ఫ్యామిలీతో పాటు అందరం వచ్చాము. ఇక్కడ చాలా ఎంజాయ్గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగుంది ఇక్కడ వెదర్, సో నైస్, సో బ్యూటిఫుల్. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. కొండ కోనల్లో నుంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి మురిసిపోతున్నారు. కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో విచ్చేసి సమీప జలాల్లో జలకాలాడుతూ సరదాగా గడుపుతున్నారు. నిత్యం ఉండే పని ఒత్తిడిని మర్చిపోవడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెబుతున్నారు. అంత ఎత్తునుంచి దూకుతుంటే వస్తున్న జల సవ్వళ్లు, ఆ తుంపరులను చూసి సాంత్వన పొందుతున్నారు. బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. మేము ఇంతకుముందు కుంటాలు కూడా వెళ్ళాం, దానికంటే ఇది చాలా టాప్ అని చెప్పుకోవచ్చు. వాటర్ చూడండి, వెండిలాగా వస్తుంది. అందులో పోవాలనిపిస్తుంది, కానీ పోవడానికి అనుకూలంగా లేదు కదా. వాటర్ బాగా వస్తున్నాయి కాబట్టి బాగా అనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ చాలా చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ మేము వచ్చాం ఇక్కడికి, వర్షాల వల్ల విజిట్ చేయలేకపోయాము. ఈసారి ఎలాగైనా చూడాలనుకున్నాం. వ్యూ చాలా చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చినామండి. ఒక 1 వీక్ బ్యాక్ బుక్ చేసుకున్నాము. గాడ్ని ప్రే చేసుకుంటూ వచ్చినాం. వాటర్ఫాల్ మంచిగా ఉంటుందో లేదో, ఎందుకంటే 2-3 రోజుల కింద అన్ని బంద్ చేసి పడేసారు. మాకు ఛాన్స్ దొరకదో లేదో అని చెప్పేసి మేము వచ్చినాము. కాకపోతే వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్, ఫస్ట్ క్లాస్ ఉంది. కాకపోతే నాది ఒక్క చిన్న కంప్లైంట్ ఉంది. ఒక్కొక్క మనిషికి 30-30 రూపీస్ తీసుకురు. మన దీనికి ఫెసిలిటీస్ ఇస్తే పర్వాలేదు. అదొక్కటి నాకు బాధ అనిపించింది. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద వాటర్ఫాల్. చాలా మజా వస్తుంది. తెలంగాణలో బెస్ట్ వాటర్ఫాల్ అంటే బొగత వాటర్ ఫాల్స్ అండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అసలు అక్కడ వాటరే లేదండి, వర్షాలు లేవు అది అన్నాడు. అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం మేము. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము, బుక్ చేసుకున్నాము హోటల్స్. కానీ ఈసారి ఈ మధ్యన వాన బాగా పడేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. అది నిండు ఉంటాయని మళ్ళీ తర్వాత లోపలికి పంపిస్తుందని తెలిసింది. అరే ఇదేంటి అనుకున్నాం. అయినా వీళ్ళు ట్రై అని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత వీఆర్ వెరీ లక్కీ, చాలా లక్కీ అనిపించింది నాకు. ఇట్లాంటి వాటర్ ఫాల్స్ నేను ఇప్పుడు చూడలేదు. కేరళలో చూశాను, కానీ దానికన్నా బెటర్ అనిపిస్తుంది నాకు ఇది. భారీ వర్షాలతో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ముత్యంధార జలపాతం నీటి సవ్వడిలతో స్వాగతం పలుకుతోంది. వాజేడు మండలం అరుణాచలపురానికి సమీపంలోని గుండం జలపాతం, దానికి సమీపంలోనే ఉన్న గడిచెరువు జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.